మై గాడ్, ఆంటీ అబ్బాయి రోహన్, అంటే అంటే రాఖీ రోహన్ ఒక్కరేనా? ఎన్ని రోజులు ఆంటీ తన బిడ్డని ఒక క్రిమినల్గా చూసిందా? ఎప్పుడు కడతావ్? ఈ రోజు పని అయిపోగానే నేనే బడికి వచ్చి కట్టేస్తానమ్మా. తప్పు చేసి సంపాదించే డబ్బైతే కాదు కదా, ఎందుకంటే కష్టపడితే ఇన్ని డబ్బులు రావు. లేదమ్మా, చిట్టి కట్టిన ఆ డబ్బులే ఇవి. తప్పు చేసావు నాన్నా, క్షమించరాని తప్పు చేసావు. ఆంటీ నన్ను ఓ అమ్మలా పెంచితే నువ్వేమో ఆంటీ కొడుకుని ఒక క్రిమినల్లా పెంచావు. ఆంటీ ముందు నిన్ను తలదించుకునేలా చేసావు. ఇప్పుడు ఆంటీకి నేను ఎలా మొహం చూపించాలి? లేదు, ఈ నిజం ఆంటీకి తెలిస్తే తట్టుకోలేదు. అందుకే ముందు రాఖీని మంచివాడిగా మార్చి అప్పుడు ఆంటీకి రోహన్గా అప్పగించాలి. నాన్న చేసిన పనికి నేను ఇప్పుడు రాఖీని చూడాలన్న ఇబ్బందిగా ఉంది. చెప్పు. హలో పోలీస్ పాపా, నీ పని నీదే కానీ మాకు కూడా పనులుంటాయని ఆలోచించవా? ఇంకా ఎంతసేపు? ఇంకా ఇక్కడ పనుంది, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే, ఇదిగో నీ పని అయిపోతే ఫోన్ చేయి, ఫ్రీగా ఉంటే వచ్చి పికప్ చేసుకుంటా. అలాగే. సరే. మామయ్యా, అమ్మా, నాన్న, త్వరగా రండి. మామయ్యా, అమ్మా, నాన్న ఆక ఎక్కడ? బయటికెళ్ళారు. ఏం నాన్న ఇంత హ్యాపీగా ఉన్నావు, ఏంటి విషయం? మామూలు హ్యాపీ కాదమ్మా, పిచ్చ హ్యాపీగా ఉన్నాను. నేను బ్యాంక్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను, త్వరలోనే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా పంపిస్తా అన్నారు. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావురా అన్నయ్య, విన్నావా? మీ మేనల్లుడికి జాబ్ వచ్చిందంట. అయ్యో, టైంకి ఇంట్లో స్వీట్స్ కూడా లేవు. అరే అమ్మా, నేను తీసుకొచ్చాను కదా. ముందు మావయ్యకి ఇవ్వు రా. మావయ్య తీసుకోండి. మావయ్య, మీరు కోరుకున్నట్టుగానే నేను ప్రయోజకుని అయ్యాను, నన్ను ఆశీర్వదించండి మావయ్య. నేను కోరుకున్నట్టు కాదురా, నువ్వు ఆ ప్రీతి కోసమే జాబ్ తెచ్చుకున్నావని నాకు అర్థమైంది. ఇక నేను నిన్ను ఏమని ఆశీర్వదించాలి? ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? మాకెవరికి ఏమి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగిపోయావు.
చిక్కనైన పెద్దవాళ్ళ మాటలు గౌరవించి వాళ్ళు చెప్పింది విని బాగుపడతావు. ప్రజ్వల్, మావయ్య ఏదో బాధలో ఉన్నాడులేరా? అయినా నువ్వంటే మీ మావయ్యకి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆయన బ్లెస్సింగ్స్ నీకెప్పుడు ఉంటాయి. ఇదిగో నువ్వు ముందు స్వీట్ తిను. నువ్వు కూడా తినమ్మా. అమ్మా, ఈ విషయం మా ఫ్రెండ్స్ కూడా చెప్పొస్తాను, సరేనా? సరేనా, వెళ్ళొస్తానమ్మా. ఆ రాఖీతో నాకు పెళ్లి జరిపిస్తానని నిన్ను మాట ఇవ్వమంటున్నాను. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రీతిని నా నుంచి దూరం చేయలేరు. ప్రీతిని నేను ప్రేమిస్తూనే ఉంటాను. అతి త్వరలో అత్తయ్య ఆశీర్వాదంతో తనని నా దాన్ని చేసుకుంటాను. ఏం చేసి వీళ్ళు మనసులు మార్చాలో నాకు అర్థం కావడం లేదు.